మాట్లాడే ప్రతి ఒక్కరికి తెలుసుకుంటూ ఏదైతే 9 రాత్రులు నిష్ట నియమ నిబంధనలతో పూజ చేసి వారి కుటుంబాలన్నీ సుఖ సంతోషాలతో ఉండాలని నా అక్కజెల్లెళ్ళు పెద్దమ్మలు చిన్నమ్మలు కోరుకుంటున్నారో తప్పకుండా దేవత దీవించాలని వారితో పాటుగా ఈ రాష్ట్రం ఈ దేశం అష్ట ఐశ్వర్యాలతో ఆరోగ్యంగా ప్రజలంతా ఉండాలని మరొక్కసారి యావత్ దేశ ప్రజలకి దసరా శుభాకాంక్షలు తెలుపుకుంటూ నవరాత్రుల పేరుతో 9 రోజుల పాటు ఎంతో ఘనంగా తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మ ఏర్పాటు నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. ఈ బతుకమ్మ పండుగ అంటేనే మహిళా సోదరి మనందరూ కూడా బయటకు వచ్చి సాయంత్రం వేళలో రాత్రి పొద్దుపోయే వరకు కూడా వారిని డ్యాన్స్ చేస్తూ బతుకమ్మ పాటలు పాడుతూ కొంచెం ఉత్సాహంగా గడుపుతూ సంతోషంగా ఉంటారు. వారందరూ కూడా సుఖ సంతోషంతో ఆయోగ్యతతో ఉండాలని దసరా పండుగ సందర్భంగా ఆ కనక దుర్గమ్మను వేడుకుంటున్నాను. వందలాది మంది కార్యకర్తలు ఈరోజు వైఎస్ఆర్సీపీలో చేరటం జరిగింది. ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రజల ఆకాంక్షలకి అనుగుణంగా ఖమ్మం జిల్లా పార్లమెంటు సభ్యులుగా ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టి ప్రజల హృదయాల్లో తిరగని ముద్రేసినటువంటి రాజశేఖర రెడ్డి గారి భావాల్ని మరింత ముందుకు తీసుకునేదానికోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ ప్రయత్నంలో వారితో పాటు అడుగులు వేయడం కోసం మధుర నియోజకవర్గం నుంచి వందలాది మంది కార్యకర్తలు ఈరోజు వైఎస్ఆర్సీపీలో చేరటం జరిగింది. రానున్నటువంటి కాలంలో పెద్ద ఎత్తున ప్రజా సమస్యలను తీసుకుని వైఎస్ఆర్సీపీ నాయకత్వంలో ముందుకు సాగేదానికోసం వెంకట